ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ సందడి అప్పుడే మొదలైంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గతేడాది మార్చిలో జరగాల్సిన 2020 సీజన్ సెప్టెంబర్లో జరిగింది. అది కూడా ఇండియాలో కాకుండా దుబాయ్లో. ఈ సీజన్కు కరోనా వైరస్ కారణంగా ఫ్యాన్స్ను కూడా అనుమతించలేదు. ఇప్పుడు కరోనా వైరస్కు వ్యాక్సిన్లు వచ్చాయి. దీంతో ఈసారి ఐపీఎల్ సంగ్రామం అంగరంగ వైభవంగా అనుకున్న టైంకే జరగనుంది. దీనికోసం బీసీసీఐ కసరత్తు చేస్తోంది. ఈసారి ఐపీఎల్ కోసం ఓ మినీ వేలంను కూడా ఏర్పాటు చేస్తోంది. ఫిబ్రవరి 18న ఈ వేలం జరగనుంది. వేలం ఎక్కడ జరిగేది అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మహమ్మద్ అజారుద్దీన్ అనే కేరళ ఆటగాడి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అజారుద్దీన్ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని అన్ని జట్లు ఎదురు చూస్తున్నాయి. ఇంతకీ ఎవరి అజారుద్దీన్, అతని ప్రత్యేకత ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అజారుద్దీన్ కేరళ రాష్ట్రం కసర్గఢ్ జిల్లాలోని తలంగార పట్టణంలో మార్చి 22, 1994లో బీకే మొయిద్ నసీబా దంపతులకు జన్మించాడు. ఈ దంపతులు తమకు పుట్టిన కొడుక్కి తొలుత అజ్మల్ అని పేరు పెడదాం అనుకున్నారు. కానీ ఆ పేరు కేరళలో చాలామంది పెట్టుకున్నారు. దీంతో వేరే ఏదైనా పేరు పెడదామని అనుకున్నారు. అదే సమయంలో టీమిండియా న్యూజిలాండ్ టూర్ వెళ్ళింది. అక్కడ మార్చి 19 నుంచి మార్చి 23 మధ్య హామిల్టన్ టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇది కపిల్ దేవ్కు చివరి మ్యాచ్. ఈ మ్యాచ్లోనే సచిన్ టెస్టులో 2000 పరుగులు పూర్తి చేశాడు. ఈ మ్యాచ్లో మొహమ్మద్ అజారుద్దీన్ 4000 పరుగులు పూర్తి చేశారు. అప్పటికే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్న వీరి పెద్ద కొడుకు కమరుద్దీన్కు ఐడియా వచ్చింది. తన తమ్ముడికి తన ఫేవరెట్ క్రికెటర్ అజారుద్దీన్ పేరు పెట్టారని అనుకున్నాడు. ఈ విషయాన్ని తన పేరెంట్స్కు చెప్పాడు. మొదట వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ కమరుద్దీన్ పట్టుబట్టడంతో అతడు చెప్పినట్టే అజారుద్దీన్ అని పేరు పెట్టారు. అప్పుడు ఆ తల్లిదండ్రులకు కూడా తెలియదు వారికి పుట్టిన బిడ్డ తన పేరుకు తగ్గట్టుగా క్రికెటర్ అవుతాడని. క్రికెట్ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టడం, క్రికెటర్ పేరు పెట్టుకోవడంతో అజారుద్దీన్ చిన్నప్పటి నుంచి బ్యాట్ జులిపించడం మొదలుపెట్టాడు. అలాగే వికెట్ కీపింగ్ మెలకువలు కూడా నేర్చుకున్నాడు. దీంతో 15 నవంబర్ 2015న రంజీ ట్రోఫీ ద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆరంగేట్రం చేశాడు. అదే ఏడాది డిసెంబర్ 10న విజయ్ హజారే ట్రోఫీ ద్వారా లిస్టులో చేరాడు. జనవరి 2, 2016న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా టీ20 క్రికెట్లో అడుగుపెట్టాడు. సాఫీగా సాగుతున్న తన కెరీర్లో 2018-19 విజయ్ హజారే ట్రోఫీ సమయంలో ఓ సమస్య ఏర్పడింది. ఆ ట్రోఫీలో అజారుద్దీన్తో పాటు మరో 4 ఆటగాళ్లు కేరళ కెప్టెన్ సచిన్ బేబీతో విభేదించినందుకు 3 మ్యాచ్లను సస్పెండ్ చేశారు. ఈ సంఘటన అజారుద్దీన్ కెరీర్పై ప్రభావం చూపింది. దీంతో కొంతకాలం క్రికెట్కు దూరమయ్యారు. క్రమశిక్షణ లేని కారణంగా సెలెక్టర్లు అజారుద్దీన్కు అవకాశం కల్పించలేదు. 2020-21 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేరళ తరపున ఆడడానికి సెలెక్ట్ అయ్యాడు. ఈ నెల 13న ముంబైతో జరిగిన మ్యాచ్లో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్తో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. 197 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ జట్టు కేవలం 15.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. దీని వెనుక అజారుద్దీన్ కృషి ఎంతగానో ఉంది. ఈ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన అజారుద్దీన్ కేవలం 54 బంతుల్లో 11 సిక్స్లు 9 ఫోర్ల సహాయంతో 137 పరుగులు చేసి ఒంటి చేత్తో కేరళ జట్టును గెలిపించాడు. దీంతో ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించాడు. ఇంతలో ఐపీఎల్ వేలంకు నోటిఫికేషన్ న్యూస్ రావడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టి ఈ 26 ఆటగాడిపై పడింది. ఎంత వెచ్చించైనా ఈ స్టార్ బ్యాట్స్మెన్ సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నాయి. చూడాలి మరి త్వరలో జరగనున్న ఐపీఎల్ వేలంలో ఏ జట్టు అజారుద్దీన్ సొంతం చేసుకుంటుందో.